ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత డిఓస్ ఎస్పీస్తో కాన్ఫరెన్స్ చేస్తున్నాం, ఇవన్నీ డిస్కషన్ చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ వయలేషన్స్ గురించి ఆల్రెడీ మేము చర్య స్టార్ట్ చేసాము. 24 అవర్స్ లోపల గవర్నమెంట్ బిల్డింగ్స్ నుండి అన్ని రిమూవ్ చేయాలి బ్యానర్స్ పోస్టర్స్. ఇంకా డిస్ట్రిక్ట్స్ నుండి రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ ఐ హ్యావ్ పర్సనలీ సీన్ మెనీ యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్. ఇట్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్ ఆన్ మై ఛానల్స్, అంటే మన ఫేస్బుక్ పేజెస్లో కలెక్టర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా జనరల్గా రిపోర్ట్స్, కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ సిటీలో కూడా మేము క్లీనింగ్ అప్ జరిగింది కొద్దిగా చూసాము. దెన్ అనదర్ మెనీ సజెషన్స్ కేమ్. వన్ ఆఫ్ ద థింగ్స్ వన్ పార్టీ సజెస్టెడ్ వాజ్ దట్ ఈ 18th నుండి 25th వరకు మేము వీఆర్ టేకింగ్ నామినేషన్స్, దాంట్లో 2 పబ్లిక్ హాలిడేస్ ఆర్ దేర్. సో ఈ దీనికి వైడ్ పబ్లిసిటీ చేయాలి, ముందు నుండి పబ్లిక్ ప్లాన్ చేసుకోవచ్చు, పీపుల్ కెన్ నామినేషన్ పార్టీ పొలిటికల్ పార్టీస్ ప్లాన్ చేయవచ్చు. 21st ఈజ్ హోలీ అండ్ 24th ఐ థింక్ ఇస్ అ సండే. సో మన 18th to 25th పీరియడ్లో 2 పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి, ఆ డేస్కి మేము నామినేషన్స్ తీసుకోము. దీస్ థింగ్స్ షుడ్ బి వైడ్లీ నోన్, మీడియా మిత్రుల ద్వారా వీఆర్ లెటింగ్ ఎవ్రీబడి నో. ఇట్లా చాలా సజెషన్స్ వై ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ డిస్కషన్స్ వాజ్ దేర్. వన్ మోర్ సజెషన్ దట్ కేమ్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్, దే వర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ది యాక్షన్ దట్ వాస్ టేకెన్. కానీ సజెషన్ ఏముంది అంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. సో ఒక నిర్ణయం జరిగింది, డైలీ ఎంసీసీ కింద ఎన్ని కేసెస్ బుక్ చేస్తున్నాము, ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎక్కడెక్కడ యాక్షన్ జరిగింది, ఇవి అన్నీ కూడా డైలీ ప్రెస్ రిలీజ్ చేస్తాము. అదేవిధంగా మన పోస్ట్ మన వెబ్సైట్లో కూడా పోస్ట్ చేస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సజెషన్స్ అండ్ ద పార్టీస్ హ్యావ్ ప్రామిస్డ్ దే విల్ వర్క్ వెల్ అండ్ నో ట్రై టు అబ్జర్వ్ ఆల్ ది ప్రోటోకాల్స్ అండ్ మంచిగా కలెక్షన్ కండక్ట్ చేస్తారు. పొలిటికల్ పార్టీ మీటింగ్ సమక్షన్ ఇప్పుడే జరిగింది. నో మేజర్ కంప్లైంట్స్. బిఏలోస్కి ఇంకా యాక్టివేట్ చేయాలి. ఓటర్ స్లిప్, ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి మనం చక్కగా చేస్తే ఇంకా ఓటింగ్ శాతం పెరుగుతుంది అన్నారు. చాలా చోట్ల బిఏలోస్ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు. ఇంకొకటి అంటే ఈ ఫోటో ఓటర్ స్లిప్ ఇప్పుడు స్టాండ్ అలోన్గా ఐడెంటిటీ కోసం వాడలేము, అది కూడా చెప్పారు. వీ విల్ ఇంప్లిమెంట్ ఆల్ ది సజెషన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ టు ఇంప్రూవ్ అవర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది కమింగ్ ఎలక్షన్స్ ఆల్సో. Then, as far as preparedness is concerned, as I mentioned, MCC violation meeda already charya teeskuntunnam. Ippudu in another hour or so, we will get the final reports. Aa numbers aithe meeku teliyachestam. But most of the places, cleaning up of banners and posters jarigindi. Websites nundi, removal of political figures ki. IT department ki nenu oka certificate ivvana cheppamu, because they are the persons technically qualified to examine all that. Then, one of the issues, important issues, was that we have taken up with the state government. Inka kontha mandi enikala sibandalu join avaledu, so we have asked them to join immediately. Some 12 ARO posts are vacant, so vacant in the sense that postings aina tarvata they have not joined. Immediately they have been directed to report by tomorrow, report compliance. I don't want to take more time. General ga ive points unnai, but I will take questions one by one. స్టార్ట్ చేస్తాను. అంటే 2-3 పాయింట్స్ ఉన్నాయి ఫోకస్డ్ వేలో. అంటే సమ్మర్ టైం, సమ్మర్లో ఎండ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ అ ఫోర్ గివెన్ కంక్లూజన్, లాస్ట్ టైం జరిగింది అప్పుడు కూడా అట్లాగే ఉండేది. సో వీ కెనాట్ డూ మచ్ అబౌట్ ఇట్, బట్ షేడెడ్ ఏరియా తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. అంటే not only for the staff adi room lo untaru, but outside public queue kosam kuda shaded area provide cheyali. Oka instruction general AMF kinda pettunamu. Ade vidhanga water provision chala important, and summer time lo koncham exhaustion valna, heat valna kuda ee health issues vastayi. So we are asking all the district collectors to make provisions for emergency treatments. డీహైడ్రేషన్ కావచ్చు, ఈ సాల్ట్స్ కొంచెం ఎమర్జెన్సీ, అంటే డిహైడ్రేషన్ అయిన తర్వాత సమ్ సాల్ట్ ఇస్తే లైక్ యూ గెట్ యువర్ బాడీ వర్క్ హా రైట్ ORS టైప్ ఆఫ్ సాల్ట్స్ అండ్ ఆల్ దాట్. సో వీల్ మేక్ ప్రొవిజన్ ఫర్ దోస్ థింగ్స్. ప్రొవిజన్
No, no. Work will happen. I will be in office if you want to come. No, no. All my officers will also be work jarugutunnadi. As per the notification, as per the guidelines of ECI, Instrument Act kinda public holidays ki nomination fill cheyadaniki permission ledu. So nominations will not be taken. Sir, kottaga vote namo chesukunnaru 15th varaku namo chesukovali ga vidiki kosam malli special campaign lante program lante ga le special campaigns nenu second third ki pettamu manchi response vachane but 15th varaku ikkada nenu oka clarification isthanu meeku. Political parties said that yesterday the commission in its press meet said last date of nomination varaku meeru aithe 10 days mundu varaku teeskuntaru annu antunaru. The clarification here is that meeru annatluga form 6 online gaani physical form lo 15th varaku teeskuntam endukante 7 days is the statutory period of notice. Aa 7 days complete cheyali and 1 or 2 days we give for processing it, administrative processing, uploading it in the physical form aithe malla digitize chesi upload cheyali ERO net lo. So dani kosam 3 days extra. But I want to clarify that people's registration can be taken up as per rules right up to 25th of March. Etla ante appeals against the ERO, suppose ERO has rejected your name, even on 25th you can appeal to the collector. Akkada maaku uploading avyanni simply an order will suffice kabatti that thing will continue and till 15th now I think the official machinery will be busy with administrative work related to conduct of elections kabatti campaigns we will not put kani chunav paathshala jarugutunayi chunav paathshalalu ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి పోలింగ్ మన దగ్గర 34,603 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఎవ్రీవేర్ అప్ టు 23rd మేము చునావ్ పాఠశాలస్ కండక్ట్ చేస్తున్నాం. చునావ్ పాఠశాలకి కన్వీనర్గా బిఎల్ఓస్ ఉన్నారు. సో బిఎల్ఓస్ విల్ బీ దేర్ ఇన్ ఎ మూవింగ్ ఫ్యాషన్. అక్కడ వన్ ఆఫ్ ది మ్యాండేటరీ థింగ్స్ దట్ దే ఆర్ సపోజ్ టు డూ ఇస్ టు రీడ్ అండ్ వెరిఫై ది రోల్. పీపుల్కి ఇన్వైట్ చేస్తారు చెక్ యువర్ నేమ్ అని. And there they will have form 6 for enrollment also. Sir, so, VVPAT is summer came to Dakkuntaya. Gatamlo chinna velutupadina VVPAT ponna. Avunu adi oka consideration undi. So we will take due precautions. But ECI certification prakaram ippudu maa daggara Bell and ECIL engineers kuda unnaru. FLC lu avini jarugutunnayi. State headquarters lo senior persons unnaru. According to them, ee VVPAT lo డైరెక్ట్ సన్లైట్ కింద టెస్టింగ్ చేసి మాకు ఇస్తున్నారు. నౌ ఫెయిలియర్ రేట్స్ విల్ గో హై ఇఫ్ ఐ యూజ్ ఇట్ ఇన్ వెరీ హై లైట్ బికాజ్ అక్కడ ఒక లైట్ సెన్సర్ ఉంది అది మెయిన్ ఆ కాంపోనెంటే ఫెయిల్ అవుతున్నది. వీ విల్ నాట్ గో ఫర్ డైరెక్ట్ సన్లైట్ బట్ ఐఎమ్ అష్యూర్డ్ బై ది మ్యానుఫ్యాక్చరర్స్ దట్ ఇట్లా ప్రాబ్లం రాదు మీకు. యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీ ఇంటిమేషన్. ఈవీఎం చెక్ చేయడానికి ఈవీఎం ప్రిపేర్డ్నెస్కి 14th to 16th ఒక టీమ్ చెప్పారు. ఇంకొకటి అంటే పొలిటికల్ పార్టీస్ ఏమన్నారు నిన్న డిస్కషన్లో మన ఈ ఎలక్టరల్ రోల్ మీద ఏం జరుగుతుంది చూడడానికి టీం పంపిస్తారు. యాజ్ అండ్ విన్ ఒఫీషియల్ ఇంటిమేషన్ ఇప్పుడు వరకు ప్రెస్ మీట్లోనే నాకు తెలిసింది. సో ఏపీలో జరుగుతున్నది అవును. మరి మేము అక్కడ ఏం చేస్తాం బార్డర్లో అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ బార్డర్ ఏరియాస్కి ఇప్పుడు చూడండి మాకు వాళ్ళకి సేమే టైం లైన్స్ ఉంటాయి. 48 అవర్స్ ముందు అంటే మొత్తం ఆపాలి అంటే డ్రై డే అప్పుడు ఎక్కడ డిక్లేర్ చేయాలి మనకు ఉంటుంది వాళ్ళకి ఉంటుంది. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ అస్. వన్ ఆఫ్ ద రీజన్స్ మేము రిక్వెస్ట్ చేసాము ఈసీఐకి అంటే జాయింట్ కంబైన్డ్ ఎలక్షన్స్ ఇన్ ద 2 స్టేట్స్ is because of those reasons. Pedda border undi, border areas lo same time simultaneously ga ippudu vaalto memu information share chestunnam, coordinate chestam illikar gurinchi tarvata dabbu transfers gurinchi kuda check post lo avani untai simultaneously ga pani chestam kabatti it will be better coordination. But we are constantly in touch with them. About 10 days back I think interstate meeting lo nenu kuda participate ayyanu. Principal secretary excise and revenue garu meeting pilcharu. They have promised all cooperation. Karnataka maharashtra chali ivu sibandi vanu election post last time
ఇప్పుడు ఈ రోజు వి విల్ టేక్ ఇట్ అప్ నౌ బికాస్ వాళ్ళకి ఏ డేట్లు ఉన్నాయి మాకు ఏ డేట్లు ఉన్నాయి దాని ప్రకారం స్పేర్ చేస్తారు సో ఐ థింక్ కర్ణాటకకి 11th ఏమి లేదు వి విల్ రిక్వెస్ట్ దీస్ గవర్నమెంట్స్ ఐ థింక్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ దెమ్ మనకు వస్తాయి వి విల్ గివ్ అ స్టాప్ మేము రికమెండ్ చేసాము ఇది ఎలక్షన్ కమిషన్ ప్రిరోగేటివ్ ఉంటుంది బట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ 7 to 5 ఇన్ ది రెగ్యులర్ ఏరియాస్ అండ్ 7 to 4 ఇన్ ది ఎల్డబ్ల్యూ ఏరియాస్ కొంచెం ముందు ఇవాక్యుయేట్ చేస్తే బాగుంటుంది సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లోకల్ డిఈఓ సజెస్ట్ చేస్తారు పోలీస్తో మీటింగ్ పెట్టి మేము ఇక్కడ నుండి అంటే ఈ అంతా డీటెయిల్కి వెళ్ళి చెప్పలేము కానీ ఈసీఐ గైడ్ లైన్స్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కాదు రెండు రకాలు ఉన్నాయి ఒకటి పోలింగ్ స్టేషన్స్ క్రిటికాలిటీ అంటాము క్రిటికాలిటీకి 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ శాతం పోలింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం ఒకే క్యాండిడేట్కి చాలా ఎక్కువ శాతం వస్తే కూడా సెన్సిటివ్ చేస్తాము తర్వాత అక్కడ నోన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ వయలేషన్స్ లెస్ పర్సంటేజ్ ఆఫ్ ఏపీకి ఇవన్నీ అంటే గైడ్ లైన్స్ ఇట్లా ఉన్నాయి అన్నిటికీ వెయిట్ ఇచ్చి వీఆర్ క్లాసిఫై దెమ్ యాజ్ వేరియస్ కేటగిరీస్ S1, S2, S3 ఎట్లా పెడతాం సెన్సిటివిటీ వచ్చేటప్పుడు వీ హ్యావ్ ఏరియాస్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ హైపర్ సెన్సిటివ్ బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ ఎక్కువ మంది అంటే జాబ్ సీకర్స్ లేబర్ క్లాస్కి డైలీ వేజ్ సీకర్స్ ఉంటారు అక్కడ 1 పర్సన్ హూ ఇస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు లేకపోతే సమ్ అదర్ కాలనీస్ వేర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రెసైడింగ్ అక్కడ ఫోర్స్ ద్వారా ఇంటిమేట్ చేయవచ్చు సో దట్ దోస్ ఆర్ నోన్ యాజ్ సెన్సిటివిటీ అనాలిసిస్ పోలింగ్ ఏరియాస్ అక్కడ మేము అంటే ముందు వెళ్ళి ఐడెంటిఫై చేస్తాము ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా వాళ్ళకి అవసరమైతే బైండ్ ఓవర్ చేస్తాము లేకపోతే అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తాము యూ మే బీ టాకింగ్ అబౌట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పెంచడానికి దాట్ ఎక్సర్సైజ్ వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ దెర్ ఇస్ నో డిమాండ్ ఆర్ దెర్ ఇస్ నో గ్రౌండ్స్ ఫర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సిచ్యువేషన్ అసెస్ చేసి మేము క్రిటికాలిటీ డిసైడ్ చేస్తాము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ముఖ్యంగా మేము కొన్ని అడిషనల్ ప్రికాషన్స్ పెడతాము క్రిటికల్ స్టేషన్స్ అయితే అక్కడ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాము ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిప్లాయ్ అక్కడ దెన్ వీ విల్ అట్లీస్ట్ టచ్ టైమ్ టు టైమ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి మొబైల్ యూనిట్ లాగా పెట్టి ఆ సెన్సిటివ్ స్టేషన్స్కి మానిటర్ చేస్తాము తర్వాత అక్కడ మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రాఫీ ఇవి అన్నీ కూడా కొంచెం ఎక్కువ పెడతాము అండ్ ది అదర్ థింగ్ ఇస్ దట్ ఆఫ్ కోర్స్ ప్రిపరేటరీ వర్క్ కూడా అక్కడ చక్కగా జాగ్రత్తగా చేయాలి సో దీస్ ఆర్ ది ప్రెస్ బ్రీఫింగ్ థింగ్స్ ఐ మీన్ వీఆర్ కీపింగ్ ఏ ప్రెస్ బ్రీఫ్ ఫర్ అ మీట్ ఇంకొక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కూడా అంటే ఇవాళ నామినేషన్స్ ఫైనలైజ్ అయినాయి సో ఎమ్మెల్యే బై ఎమ్మెల్యేస్ అంటే మనకు అసెంబ్లీలో జరుగుతున్నది పోలింగ్ ఆన్ 12/3/2019 పోలింగ్ విల్ బీ ఫ్రమ్ 9 AM to 4 PM కౌంటింగ్ ఫ్రమ్ 5 PM ఆన్ ద సేమ్ డే ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్ గుడూర్ నారాయణ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మలేషియా యగే తెలంగాణ రాష్ట్ర సమితి మొహమ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర సమితి మిర్జా రియాజుల్ హసన్ ఎఫెండి ఆల్ ఇండియా ఎంఐఎం సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సమితి సేరి సుభాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి గ్రాడ్యుయేట్ టీచర్స్కి అదేవిధంగా 17 అంటే పేర్లు ఉన్నాయి మేడక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ డిఓ గారు ఇక్కడ ఆరోగా ఉన్నారు పోలింగ్ 22/3/2019 8 AM to 4 PM కౌంటింగ్ ఆన్ 26/3 ఈ లిస్ట్ నేను మీకు ఇస్తాను మేడక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి ఓటింగ్ ఆన్ ద సేమ్ డే సెవెన్ క్యాండిడేట్స్ ఉన్నారు అందరూ ఇక్కడ ఇండిపెండెంట్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో అందరూ ఇండిపెండెంట్ ఉన్నారు ఆ తర్వాత వారంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి 9 candidates ఉన్నారు అందరూ ఇండిపెండెంట్ ఇక్కడ కూడా ఆల్ దీస్ పోలింగ్ విల్ బీ హెల్డ్ ఆన్ 22 అండ్ కౌంటింగ్ విల్ బీ టేకెన్ అప్ ఆన్ 26/3 హైదరాబాద్ లోకల్ అథారిటీస్లో 1 candidate ఎంఎస్ ప్రభాకర్ రావు గారు సింగిల్ క్యాండిడేట్గా వచ్చారు హీ హాజ్ బిన్ డిక్లేర్డ్ యాజ్ ఎలెక్టెడ్ థ్యాంక్ యూ